హలో హాయ్, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోని తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే, నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది. మీ అందరికి తెలిసిందే, మీరు అందరు బాగా రాశారు, దేవుడి దయవల్ల మీకు మెయిన్స్ వస్తుంది. ఇందులో భాగంగా నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పేపర్ 1లో హిస్టరీ 30 బిట్లు ఇస్తాడని నేను మీకు చెప్పాను. 30 బిట్లు ఇచ్చారు ఆల్రెడీ. అంటే ఐ మీన్ 4 భాగాలలో మొదటి భాగం హిస్టరీ పేపర్ 1లో స్క్రీనింగ్ టెస్ట్లో APPSCలో, దాంట్లో 30 బిట్లు పర్ఫెక్ట్ ఆన్సర్లు నేను పట్టుకున్నాను. పర్ఫెక్ట్ ఆన్సర్లు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో ఈ కీ గురించి, మనం హిస్టరీ కీ గురించి, మనం హిస్టరీ కీ గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 APPSC ప్రిలిమ్స్ మే 26 జరిగినటువంటి పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్లోని మొదటి భాగంలోని హిస్టరీకి సంబంధించి, చరిత్రకు సంబంధించి. మరి దీనికి సంబంధించి ప్రశ్నల, హిస్టరీ ప్రశ్నల, చరిత్ర ప్రశ్నల సరళిని గనక మనం గమనిస్తే, ఒక రకంగా చెప్పాలంటే ఈజీగానే ఉంది. మీరు అనొచ్చు, నువ్వు హిస్టరీ లెక్చరర్ కాబట్టి నీకు ఈజీగా ఉంటుంది, మేము పెట్టొద్దా ఏంటి ఆన్సర్లు అని మీరు అనొచ్చు నన్ను మనసులో. అయితే ఒకటి, గత గ్రూప్ 2 చూసినా, గత గ్రూప్ 1 ప్రిలిమ్స్లు చూసినా, ఈ హిస్టరీ పేపరు ఒక రకంగా సులువే. సులువు అని ఎందుకు అంటున్నానంటే, నా వైపు నుంచి అంటలా, మీ వైపు నుంచి, మీ ప్రిపరేషన్ వైపు నుంచి అంటున్నా, నా వైపు నుంచి కాదు, మీ ప్లేస్లో ఉండే అంటున్నా. కారణం ఏంటంటే, హిస్టరీలో డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కువ వచ్చినాయి, అన్నీ డైరెక్ట్ ప్రశ్నలే. ఆ డైరెక్ట్ ప్రశ్నలు కూడా చాలా సులువైన ప్రశ్నలు, ఒక 10-12 సులువైనటువంటి ప్రశ్నలు. బాణుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, ఉయాన్సాంగు, మెగసనిసు, ఇత్సింగు వీళ్ళు ఎవరి కాలాల్లో వచ్చారు, ఇవన్నీ బేస్ క్వశ్చన్లు చరిత్రలో, చిన్న చిన్న క్వశ్చన్లు ఇవన్నీ కూడా. అయితే ఒక 5-6 క్వశ్చన్లు అల్లాడిచ్చాడు, ఒక 5-6 క్వశ్చన్లు మంచి టఫ్గా ఇచ్చాడు, 5-6 క్వశ్చన్లు కొంచెం డెప్త్గా ఇచ్చాడు, కాన్సెప్ట్ బేస్డ్గా ఇచ్చాడు, కొంచెం టఫ్ ఇచ్చాడు. మిగతా క్వశ్చన్లన్నీ మాధ్యమంగా ఉన్నాయి, మరికొన్ని బేస్డ్గా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఈ హిస్టరీ కీని ఇప్పుడు మీరు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆన్సర్లు మీకు నేను ఎక్స్ప్లెనేషన్తో, వివరణతో కూడిన జవాబులు నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, యాజ్ ఏ హిస్టరీ రఫీ సార్గా. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1, వాస్కోడి గామా క్యాలికట్కి ఎప్పుడు వచ్చాడు? ఇది గ్రూప్ 2లో వచ్చింది, మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. వాస్కోడి గామా క్యాలికట్కి ఎప్పుడు వచ్చిండు, ఏ సంవత్సరం వచ్చిండు అని అడిగిండు. ఇది మీరు అన్నట్టు బేస్ క్వశ్చన్, ఆర్ట్స్ అని కాదు, మ్యాథ్స్ అని కాదు, సైన్స్ అని కాదు, ఎవరైనా సరే ఈజీగా ఆన్సర్ చేయగల క్వశ్చన్. ఇది 1498 బాగా గుర్తుపెట్టుకోవాలి, మే 17. కొన్ని బుక్స్లో ఏప్రిల్ 17 ఉన్నది, మే 17 ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ అడిగేశారు, 1498 మే 17 వాస్కోడిగామ కేరళలోని క్యాలికట్కి రావడం జరిగింది, సౌత్ గాబ్రియల్ అనే నౌక ద్వారా. అప్పుడు కేరళ రాజు ఆయన జామెరిన్ ఉన్నాడు, ఆయన అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ. ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక బలమైన రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఉంది, అందులో సాళువ వంశం పరిపాలిస్తుంది, సాళువ ఇమ్మడి నరసింహరాయలు పరిపాలన చేస్తున్నాడు సాళువ వంశంలో. అంటే ఆన్సర్ 1498 రైట్. క్వశ్చన్ నెంబర్ 2, నాట్ పర్ఫెక్ట్ మ్యాచ్డ్ అని ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఈ క్రింది వాణిలో సరిగా జతపరచ, కెమెరామెన్ గారు కొంచెం ఫ్యాన్ అయిరా, ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడనిది ఏది, సరైనది కానిది, నాట్ మ్యాచ్డ్ అనేది మరో ప్రశ్న వచ్చింది. ఇందులో ఇది కూడా సింపుల్ క్వశ్చనే, పిట్ ఇండియా చట్టం 1784 కరెక్టే, అలానే మింటో మార్లే 1909 కరెక్టే, బెంగాల్ విభజన రద్దు 1911 కరెక్టే, మాంటింగ్ చేమ్స్ వర్డ్ రిఫార్మ్స్ 1929 కాదు 1919. మీరు ఆల్రెడీ ఇది కూడా అంత టఫ్ క్వశ్చన్ ఏం కాదు. పిట్ ఇండియా చట్టం 1784 కరెక్టే, మింటో మార్లే చట్టం 1909 ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చిన చట్టం, బెంగాల్ విభజన రద్దు మీ అందరికీ తెలిసిందే, లార్డ్ హార్డీ జుట్టు 1911 బెంగాల్ విభజన రద్దు చేశాడు, ఆ తర్వాత రాజధాని ఢిల్లీకి మార్చాడు. మాంటింగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు 1919 అయితే ఇక్కడ 1929 ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్,
5v3 కరెక్టు. 5v3 కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ టూ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ త్రీ, పాండిచేరిపై ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఎప్పుడు జరిగింది? ఇది చాలా వెరైటీ క్వశ్చన్. చాలామంది పిల్లలు నాకు తెలిసిన సమాచారం మేరకు, మన స్టూడెంట్లు కూడా, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లు, మన పిల్లలు, మన కోచింగ్ పిల్లలు కూడా 1674 అని ఆన్సర్ చేశారు, నాతో వాదించారు. సార్ పాండిచేరిలో ఫ్రెంచ్ వాళ్ళు 1674 కదా సార్ వాళ్ళు ఎంటర్ అయింది, పాండిచేరిని కేంద్రంగా చేసుకుంది, ఫ్యాక్టరీని కట్టుకుంది అని నాతో వాదన కూడా దిగారు. అయితే ఇక్కడ 1674 లేదుగా, పాయింట్ నెంబర్ వన్. 1674 ఇక్కడ లేదు. ఏమున్నాయి ఇక్కడ? 1685, 1697, 1705, 1733 అని ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్న, మూడో ప్రశ్న, పాండిచేరిపై ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఎప్పుడు, ఎలాగా జరిగిందని వాడు అడగల, ఎప్పుడు అని అడిగాడు. అయితే అతను క్వశ్చను భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం ఏది అని అడిగితే పాండిచ్చేరి. ప్రధాన కేంద్రం ఏది అంటే పాండిచ్చేరి. బట్ వాడు అలా అడగలేదుగా, పాండిచ్చేరిపై ఆధిపత్యం సాధించింది ఎప్పుడు అని అడిగాడు. అయితే 1674 కరెక్టు అని అనిపిస్తుంది 50%. కానీ 50% కాదు కదా, 0 కూడా 1674 కరెక్టు కాదు. ఎందుకు 1674 కరెక్టు కాదంటే, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, నా చిన్నులు, ఎందుకు కరెక్ట్ కాదురా అని అంటే, ఆల్రెడీ పాండిచ్చేరి డచ్ వాళ్ళది, అదే మన హాలెండ్ వాళ్ళది, అదే మన నెదర్లాండ్స్ వాళ్ళది, డచ్ వాళ్ళది పాండిచ్చేరి ఆల్రెడీ. దానినే పుదుచ్చేరి అంటారు, దానినే తెలుగులో వాలి కొండాపురం అని అంటారు. ఇది మన అందరికీ తెలుసు. పాండిచ్చేరి అంటే ఫ్రెంచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం, పులిఘాట్ అంటే డచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం, బాంబే మద్రాస్ కలకత్తా అంటే బ్రిటిష్ వాళ్ళ ప్రధాన కేంద్రం, ఇది మన మచిలీపట్నం అంటే పోర్చుగీసుల కేంద్రం. ఇలా చెప్పుకుంటూ చదివి చదివి అలసిపోయి ఉన్నాం. కానీ వాస్తవానికి పాండిచ్చేరి డచ్ వాళ్ళ క్రింద ఉండింది. పాయింట్ నెంబర్ వన్, డచ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫ్రెంచ్ వాళ్ళు 1674 పాండిచ్చేరిలో ఫ్యాక్టరీ మాత్రమే పెట్టుకున్నారు. వర్తక వ్యాపారాలకి ఫ్యాక్టరీ మాత్రమే పెట్టుకున్నారు 1674 డచ్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని 1674. అంటే దట్ మీన్స్ 1674 పాండిచ్చేరి డచ్ వాళ్ళ క్రిందే ఉంది. వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక ఫ్యాక్టరీని ఫ్రెంచి గవర్నర్ లేదా ఫ్రెంచి అడ్మిరల్ ఫ్రాంకో ఈస్ మార్టిన్ MARTIN ఫ్రాంకో ఈస్ మార్టిన్ అని ఆయన 1674 ఫ్యాక్టరీని పెట్టాడు ఫ్రెంచ్ వాళ్ళ తరపున, డచ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని. అంతేగాని ఆన్సర్ 1674 కాదు, పైగా ఆప్షన్స్లో 1674 లేదు. మరి ఎలా జరిగింది? ఆ తరువాత డచ్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి రాజీ కుదిరి, డచ్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి రాజీ కుదిరి 1697 డచ్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి రాజీ కుదిరి 1697 రిస్విక్ ఒప్పందం ద్వారా RISWIC ఒప్పందం ద్వారా డచ్ వాళ్ళు 1697 పాండిచ్చేరిని ఫ్రెంచ్ వాళ్ళకి ఈ ఒప్పందం ద్వారా రాసివ్వడం జరిగింది. అలా 1697 నుంచి పాండిచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెంచ్ వాళ్ళు అప్పటి నుంచి తమ ప్రధాన కేంద్రంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరి మీద ఆధిపత్యాన్ని సాధించడం జరిగింది. కాబట్టి నా చిన్నులు, తమ్ముళ్ళు, నా చెల్లాయిలు, బాగా గుర్తుపెట్టుకోండిరా, పాండిచ్చేరి మీద ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఎప్పటి నుంచి అని అడిగితే 1697 అని ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్లు 1785 కాదు, 1705 కాదు, 1733 అంతకన్నా కాదు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ త్రీ. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫోర్, రాగి జిటాల్ అనే రాగి నాణ్యాలని, టంకా అనే వెండి నాణ్యాలని భారతదేశంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇల్టుడ్మిష్, బాల్బంగార్ ఇల్టుడ్మిష్ అనే ఆయన, కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు, భారతదేశంలో స్వతంత్రంగా అరబ్బీ నాణ్యాలు ముద్రించిన ఆయన, ఉజ్జయినిలో మహంకాళి దేవాలయానికి నష్టం కలిగించిన ఆయన, ఇక్తాల్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆయన,
చెంగిజ్ ఖాన్ దండయాత్రను విజయవంతంగా ఎదుర్కోలేక దాసోహం అయిన ఆయన రజియా సుల్తాన్ వాళ్ళ ఫాదర్ ఇల్లుటుట్మిష్, చహల్గని సృష్టికర్త ఇల్టుట్మిష్, ఇతనే మన దేశంలో స్వతంత్ర అరబీ నాణ్యాలు వేయడం జరిగింది. ఎందుకు స్వతంత్ర అరబీ నాణ్యాలు వేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇల్టుట్మిష్. ఆ స్వతంత్ర అరబీ నాణ్యాలు ఏంటి? జిటాల్ అనే రాగి నాణ్యం, టంకా అనే వెండి నాణ్యం. స్వతంత్ర అరబీ నాణ్యాలు అంటే ఏంటి? అప్పటి వరకు మన దేశం ఆఫ్ఘనిస్తాన్లో భాగంగా ఉండింది. మ్యాప్ గీస్తే ఆఫ్ఘనిస్తాన్తో సహా వాళ్ళ యొక్క బానిస వంశం యొక్క రాజ్యం మనలో కనపడుతుంది. తగ్గించండి ఒక పాయింట్, ఏం కాదు. ఫ్యాను ఒక పాయింట్ తగ్గించండి, ఏం కాదు. ఇందాక పెట్టినట్టు పెట్టండి, ఏం కాదు. రాగి అనే రాగి నాణ్యం పేరు చిటాల్, వెండి నాణ్యం పేరు టంకా. ఈ రెండు స్వతంత్ర అరబీ నాణ్యాలను జారీ చేసినోడు ఇల్టుట్మిష్ భారతదేశంలో. దీని వెనక స్టోరీ ఏంటంటే, అంతకుముందు కుతుబుద్దీన్ ఐబక్ వరకు భారతదేశపు మ్యాప్ గీయాలంటే ఆఫ్ఘనిస్తాన్తో సహా గీసేవాళ్ళు. కారణం, వాళ్ళ రాజ్యం ఘోరి రాజ్యం, ఘోరి నుంచే కదా ఐబక్ వచ్చింది. కాబట్టి ఘోరి సేనాధిపతి ఐబక్, ఘోరిని వేసేసి ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ రాజు అవడం జరిగింది. ఈయన రాజైనా ఈయన ఘోరి రాజ్యాన్ని వెళ్తున్నాడు, ఇటు ఇండియాని వెళ్తున్నాడు. ఇతని తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ ఏం చేసిందంటే, ఇక మాకు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం లేదు, ఇక మేము భారతదేశంలోనే ఉండిపోతాం, మేము భారతదేశపు ముస్లింలు, ఇక మాకు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధం లేదు. అంటే అర్థం ఏంటంటే, ఇల్టుట్మిష్ ఇండియాలో పాలకుడైన తర్వాత ఇక్కడే ఇక్కడ ఆదాయం అంతా ఇక్కడే ఖర్చు పెట్టుకుంటూ ఆఫ్ఘనిస్తాన్కి ఏమీ పంపడం లేదు. ఎందుకంటే ఘోరి రాజ్యానికి పంపాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఘోరి రాజ్యంలో మనం భాగం ఇల్టుట్మిష్ నాటికి. అయితే అక్కడ కుతుబుద్దీన్ ఐబక్ మామగారు ఉన్నారు, వారి పేరు తాజుద్దీన్ ఎల్డజ్ కుబాచా. భయపడకండి, తాజుద్దీన్ ఎల్డజ్ కుబాచా. తనేం చేశాడు, నా ఆశీస్సులు తీసుకుని ఇల్టుట్మిష్ నాణ్యాలు తీసుకెళ్ళడం లేదు, అలానే నాకు కప్పం కడతాం లేదు, ఇదేదో సొంతగా పాలించుకుంటున్నాడు ఇండియాలో ఇల్టుట్మిష్ అని అనుకుని ఇల్టుట్మిష్ మీద ఆ 80 ఏళ్ల ముసలాయన తాజుద్దీన్ ఎల్డజ్ కుబాచా యుద్ధానికి వచ్చాడు భారతదేశంలోకి. అప్పుడు ఇల్టుట్మిష్కి తాజుద్దీన్ ఎల్డజ్ కుబాచాకి జరిగిన ఘర్షణలో తాజుద్దీన్ ఇండియా వరకు ఇల్టుట్మిష్కి రాసేసి ఘోరి రాజ్యాన్ని పాలించుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇల్టుట్మిష్ స్వతంత్ర అరబ్బీ నాణ్యాలను ముద్రించడం మొదలేశాడు. ఆ స్వతంత్ర అరబ్బీ నాణ్యాలే ఈ రెండు, జిటాల్ అనే రాగి నాణ్యం, టంకా అనే వెండి నాణ్యం. రైట్ ఆన్సర్ ఇల్టుట్మిష్ రా చెల్లెమలు తమ్ముళ్ళు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు కాదు. ఆ తరువాత క్వశ్చన్ నెంబర్ 5, కెమెరామెన్ గారు క్వశ్చన్ నెంబర్ 5, పుష్టి మార్గం. ఇది కొత్త మార్గం, ఇంతకుముందు మనం ఎక్కడా చూడలా. కొన్ని కొన్ని వెరైటీ బిట్లు ఇట్లా వస్తుంటాయి, మనం ఎంత ప్రిపేర్ అయినా మనం ఊహించనివి కొన్ని తగులుతూ ఉంటాయి, అవి చాలా వెరైటీగా ఉంటాయి. ఇలాంటి బిట్లను చూసి మీరు భయపడద్దు, ఎందుకంటే మీకు కొత్త కాబట్టి అందరికీ కొత్త. అర్థమవుతుందా? మీకు టఫ్ కాబట్టి చాలామందికి టఫే, ఇలాంటి బిట్లు టఫే. ఎందుకంటే యాజ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నాగా, చాలామందికి ఇలాంటి బిట్లు టఫే ఉంటాయి. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, తప్పు పెట్టినా మీరేమి బాధపడకండి, ఓకే. ఎందుకంటే అందరూ పెట్టేది ఇట్లాగే. అయితే ఇక్కడ పుష్టి మార్గాన్ని ఎవరు ప్రవేశపెట్టారని అడిగారు. ఆన్సర్ చైతన్యుడు, వ్యాసరాయలు, రైదాసు, వల్లభాచారి. ఆన్సర్ కృష్ణదేవరాయలకి సమకాలికుడైన, దక్షిణ భారతదేశంలో ఫేమస్, కర్ణాటకలో ఫేమస్ అయిన, కృష్ణభక్తిని ప్రచారం చేసిన వల్లభాచారి పుష్టి మార్గాన్ని ప్రవేశపెట్టారు. పుష్టి మార్గాన్ని పియుఎస్టిఐ పుష్టి మార్గాన్ని ప్రవేశపెట్టారు వల్లభాచారి, గుర్తుపెట్టుకోవాలి. పుష్టి మార్గం అని అంటే, శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి సృష్టికర్త, శ్రీకృష్ణుడిని కొలవడమే, అతని దేవుడుగా ఫీల్ అయ్యి కొలవడమే, అతని యొక్క విధానాలను ఫాలో కావడమే, అతని గీతను ఫాలో కావడమే పుష్టి మార్గం. ఇప్పటికీ కర్ణాటకలో విపరీతంగా ఈ పుష్టి మార్గాన్ని ఫాలో అయ్యే భక్తజనం అశేషంగా ఉన్నారు కర్ణాటకలో. కాబట్టి పుష్టి మార్గం, ఆన్సర్ ఈజ్ వల్లభాచారి, గుర్తుపెట్టుకోవాలి. వల్లభాచారి పుష్టి మార్గం. రైట్ ఓకేనా? జాగ్రత్తగా లెక్కేసుకోండి, ఎన్ని మార్కులు మీరు పెట్టేసి ఉంటారు కరెక్ట్గా నాకు తెలిసి. ఆ తర్వాత ఆరోది సరైనది అని అడిగారు. కొన్ని సమాధులు అడగడం జరిగింది. సరైనది అని అంటే ఒక 4 ఇచ్చారు, అందులో అక్బర్ సమాధి ఆగ్రాలో ఉంది అనేది సరైంది, మిగతాది చార్మినార్ అని, తాజ్మహల్ అని ఏదేదో ఇచ్చారు. అవి ఉన్న ప్లేసులు అడిగారు, స్థలాలు.
అయితే అక్బర్ సమాధి మాత్రం ఆగ్రాలో ఉంది. ఆ మ్యాచింగ్లో మిగతా మూడు తప్పు. అక్బర్ సమాధి ఆగ్రాలోని సికింద్రా, అక్బర్ సమాధి ఆగ్రాలోని సికింద్రా అనే ప్లేస్లో ఉంది. ఇంకో విచిత్రం ఏంటంటే, మొఘలాయి రాజుల సమాధులన్నింటిలోకెల్లా బౌద్ధ విహారాన్ని పోలి ఉన్న సమాధి అక్బర్ సమాధి. ఇక్కడ అక్బర్ పరమత సహనం, దీని ఇలాహి ఇలాంటివి ప్రవేశపెట్టిండు కదా అక్బర్, అందువల్ల కాబట్టి అక్బర్ సమాధి ఆగ్రాలోని సికింద్రాలో ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సిక్స్. నెక్స్ట్ సెవెన్, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బహదూర్ షా ఎక్కడ పారిపోయి తలదాచుకున్నాడు? మొఘలాయి చివరాజు రెండవ బహదూర్ షా బ్రిటిష్ వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక సిపాయిల తిరుగుబాటు ఫ్లాప్ అవ్వడంతో తను తన భార్యను తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని పారిపోయాడు. అతను ఎక్కడ దాక్కున్నాడు పోయి? చివరి మొఘలాయి రాజు పాపం, ఎంత గొప్ప వంశం, బాబరు, హుమాయును, అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజేబ్, ఆ తర్వాత వచ్చినటువంటి రెండవ అక్బర్, ఫరూక్ సియర్, ఆ తర్వాత రెండవ జహందర్ షా, ఇలా వరుసగా చివరి మొఘలాయి రాజు, రెండవ బహదూర్ షా, ఇతను, ఇతని భార్య, ఇద్దరు కొడుకుల్ని తీసుకుని మైనర్ తీరని కొడుకుల్ని తీసుకుని పారిపోయాడు బతుకుజీవుడా అంట రెండవ బహదూర్ షా. ఈయన ఎక్కడికి పారిపోయాడు, ఏ ప్లేస్కి పారిపోయాడు అని అడిగారు, రంగూన్, బర్మాలోని రంగూన్కి పారిపోయాడు. అక్కడే బ్రిటిష్ వాళ్ళు 1862లో ఈ భార్యాభర్తల్ని ఉరిదీశారు, కొడుకుల్ని కాల్చి చంపారు, అసలు మొఘలాయి వంశమే లేకుండా చేశారు. ఉంటే మళ్ళీ వాళ్ళు విత్తనాల మొలకెత్తి మొదటికి వస్తారని ఇద్దరు కొడుకుల్ని 1862లో కాల్చి చంపారు. 1862లోనే బహదూర్ షాని ఆయన భార్యను చంపడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలో మొఘలాయి రాజ్యం ఎప్పుడు అస్తమించింది అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాతే. మొఘలాయి రాజ్యం ఎప్పుడు అస్తమించింది అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత. మొఘలాయి వంశం ఎప్పుడు అస్తమించింది, వంశం, డైనాసిటీ, అది ఎప్పుడురా నాయన అని అంటే 1862 రంగూన్లో చంపేశారు. కాబట్టి చివరి మొఘలాయి రాజు సమాధి బర్మాలోని రంగూన్లో ఉంది, ఇప్పటికీ ఉంది, చూడవచ్చు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 8, మైసూర్ రాజు ఎవరు ఫ్రాన్స్కి రాయబారులను పంపి అక్కడి నైపుణ్యాలతో నౌకాదళ తయారీకి నిపుణులను తెప్పించుకున్నాడు? ఇది మంచి క్వశ్చన్, మంచి స్టామినా ఉన్న క్వశ్చన్, లివర్, కోడిలో లివర్ లాంటి క్వశ్చన్, ఒక మాట చెప్పాలంటే గుండెకాయ లాంటి క్వశ్చన్, మనిషిలో గుండెకాయ లాంటి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఏం లేదు, మైసూర్లో ఏ రాజు ఫ్రాన్స్ దేశపు సహాయం అడిగి అక్కడి నుంచి నౌకాదళాధిపతుల్ని తెప్పించి మన సముద్ర జలాల్లో మన మైసూర్ సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించిన మైసూర్ రాజేవారు అనేది దీని మీలింగ్, అనేది దీని మతలబ్ అన్నట్టు. అంటే ఏం లేదు, ఏ మైసూర్ రాజు ఫ్రాన్సు నావికా దళంతో మన మైసూర్ సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించాడు, ఇది క్వశ్చన్. కాబట్టి కొంచెం క్వశ్చన్ ఇంగ్లీష్ నుంచి తీసుకున్నాడు కాబట్టి అలా వెనక్కి ముందుకి అడగడం జరిగింది. చాలామంది పిల్లలు టిప్పు సుల్తాన్ పెట్టి వచ్చారు, నంజరాజు అంత సీన్ లేదు, చిక్క దేవ రాజ ఒడయార్, ఇతను బ్రిటిష్ వాళ్ళకి ఫారర్, నంజరాజుకి అంత సీన్ లేదు, నంజరాజు హైదరాలీ కన్నా ముందు మైసూర్లో, అయితే హైదరాలీ అన్నవ్వాలి, టిప్పు సుల్తాన్ అన్నవ్వాలి. టిప్పు సుల్తాన్ కూడా ఫ్రాన్స్ వాళ్ళ సహాయం అడిగాడు, నెపోలియన్ బోనాపార్ట్ సహాయం, హైదరాలీ కూడా ఫ్రాన్స్ వాళ్ళ సహాయం అడిగాడు, ఇద్దరికి కూడా ఫ్రాన్స్ వాళ్ళు సహకరించారు. హైదరాలీ అడగగానే ఫ్రాన్స్ వాళ్ళు సహకరించారు, టిప్పు సుల్తాన్ అడగంగా ఫ్రాన్స్ వాళ్ళు సహకరించారు. టిప్పు సుల్తాను జాకోబియన్ తీవ్రవాద సంస్థని మైసూర్లో ఏర్పాటు చేశాడు. శ్రీరంగపట్నంలో ఫ్రెంచి విప్లవ వృక్షాన్ని నాటాడు టిప్పు సుల్తాన్. అందువల్లే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి అతి ప్రాచీనమైన శత్రువు ఎవరు అంటే టిప్పు సుల్తాన్. బ్రిటిష్ వాళ్ళు ఎవరిని ఎనిసెంట్ ఎనిమీ అని పిలిచారు అని ఒకసారి సివిల్స్లో వచ్చింది, ఎనిసెంట్ ఎనిమీగా బ్రిటిష్ వాళ్ళు ఎవరిని భారతదేశంలో చిత్రీకరించారు, టిప్పు సుల్తాన్నే. ఈయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా క్షిపణులను కూడా ప్రయోగించాడు, రాకెట్లను ప్రయోగించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో ఒక రకంగా రాకెట్ల పితామహుడు అంటే టిప్పు సుల్తానే. అబ్దుల్ కలాం గారు కూడా ఈ విషయం చెప్పారు వాళ్ళ బయోగ్రఫీలో, వారి ఆటోబయోగ్రఫీలో, అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి. అయితే ఇక్కడ మాత్రం ఆన్సర్ చెప్పండి ఒక నిమిషం సస్పెన్స్. అయితే హైదరాలీ అన్నవ్వాలి,
టిప్పు సుల్తాన్ అంటావాలి. చెప్పండి చెప్పండి ఆన్సర్ చెప్పండి. నాకు వినపడుతుంది టిప్పు సుల్తాన్, టిప్పు సుల్తాన్ అని అరుస్తున్నారు మీరంతా. ఆన్సర్ హైదర్ అలీ ఆన్సర్. నిజంరా, హైదర్ అలీ ఆన్సర్, టిప్పు సుల్తాన్ కాదు. హైదర్ అలీ ఎందుకు ఆన్సర్ అంటే 1782లో హైదర్ అలీ తన మైసూర్ సైన్యానికి శిక్షణ ఇప్పించుకోవడానికి ఫ్రెంచ్ వాళ్ళ సహాయం అడిగాడు, ఫ్రాన్స్ వాళ్ళ సహాయం అర్థించాడు. 1781-82 ప్రాంతంలో హైదర్ అలీ. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ వాళ్ళు 2 నావికా దళాధిపతుల్ని మనకు పంపారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడానికి. ఎందుకంటే యూరప్ ఖండంలో అట్లాంటిక్ సముద్రాల కోసం ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఘర్షణలు జరుగుతున్నాయి. అందువల్ల శత్రువుకి శత్రువు మిత్రువు అనే టాపిక్ రీతిన హైదర్ అలీ అడగగానే ఫ్రాన్స్ వాళ్ళు అడ్మిరల్ సఫ్రిన్, అడ్మిరల్ డ్యూకేమిన్, అడ్మిరల్ సఫ్రిన్, అడ్మిరల్ డ్యూకేమిన్, అడ్మిరల్ సఫ్రిన్, SUFFRIN, అడ్మిరల్ సఫ్రిన్, అడ్మిరల్ డ్యూకేమిన్, DUKEMEN, అడ్మిరల్ సఫ్రిన్, అడ్మిరల్ డ్యూకేమిన్ మిన్ అనే వాళ్ళని, నౌకాదళాధిపతుల్ని 1782లో హైదర్ అలీ కోరిన మీదట వాళ్ళు మనకి పంపి, ఫ్రాన్స్ వాళ్ళు పంపి, వాళ్ళ ద్వారా మన ఆర్మీకి నావికా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్, ఆన్సర్ కెమెరామెన్ గారు, హైదర్ అలీ ఆన్సర్. టిప్పు సుల్తాన్ కూడా చేశాడు, సాయం చేశారు. టిప్పు సుల్తాన్ అంటే ఫ్రెంచ్ విప్లవ వృక్షం, టిప్పు సుల్తాన్ అంటే జాకోబియన్ క్లబ్, టిప్పు సుల్తాన్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు సాయం చేయడం. కానీ అంతకన్నా ముందు హైదర్ అలీ కూడా ఫ్రెంచ్ నౌకాదళాధిపతులు మన సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చి హైదర్ అలీకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సహకరించడం జరిగింది. కాబట్టి రైట్, వీఆర్ వెరీ క్లియర్. క్వశ్చన్ నెంబర్ 8 అయ్యింది. క్వశ్చన్ నెంబర్ 9, కుల వివక్ష దాస్య విమోచనానికి, కుల వివక్ష దాస్య విమోచనానికి కుల నిర్మూలన తప్ప మరేది ఉపయోగపడదు. అంటే కుల వివక్షను కంట్రోల్ చేయడానికి కులాన్నే లేకుండా చేయడం తప్ప మరో మార్గం లేదు అని ఎవరన్నారు? ఇక్కడ గాంధీ, నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హెడ్గేవార్ అని ఇచ్చారు. ఆన్సర్ గాంధీ కాదు, నెహ్రూ కాదు, హెడ్గేవార్ కాదు, ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోవాలి, బిఆర్ అంబేద్కర్ గారు ఈ కొటేషన్ని అనడం జరిగింది. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. కుల వివక్ష దాస్య విమోచనానికి కుల నిర్మూలన తప్ప మరేది ఉపయోగపడదు అన్నది ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి బయోడేటా కనుక చూస్తే మనకి ఈ కొటేషన్ అచ్చం ఇలాగే మనకు కనపడుతుంది. కావాలంటే మీరు ఒకసారి బయోడేటా చూడండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 తర్వాత క్వశ్చన్ నెంబర్ 10, వై ఐఆమ్ ఎన్ ఎథియిస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. వై ఐఆమ్ ఎన్ ఎథియిస్ట్, ఎథియిస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. ఆన్సర్ భగత్ సింగ్. ఇక దీనికి రెండో మాట లేదు, ఆన్సర్ భగత్ సింగ్. భగత్ సింగ్ ఇలాంటివి రాసి ఉంటారా అని చెప్పి కొంతమంది వేరే ఆన్సర్లు పెట్టడం జరిగింది. కరెక్ట్ కాదు, ఆన్సర్ భగత్ సింగే. వై ఐఆమ్ ఎన్ ఎథియిస్ట్, దిస్ బుక్ రిటర్న్ బై భగత్ సింగ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 10 రైట్. క్వశ్చన్ నెంబర్ 11, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హిస్టరీలో ఒక ప్రశ్న రావడం జరిగింది. 1-2 ప్రశ్నలు వచ్చినాయి, వాటిలో ఒకటి ఇప్పుడు నేను చెప్పబోతున్న 11వ ప్రశ్న. ఏది? మన ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్న, నిన్న అడిగిన ప్రశ్న. జనగాం తాలూకా, నల్గొండ జిల్లా, దొడ్డి కొమరయ్య, జులై 4, 1946లో ఎందుకు చంపబడినారు అని అడిగారు. ఇది మంచి ప్రశ్న, ఇది కొంచెం సబ్జెక్ట్ తెలంగాణ హిస్టరీ మీద కమాండింగ్ ఉండి తీరాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, దేశముఖి యాంటీగా పోరాడిన రజాకార్ కాబట్టి దేశముఖి ఉండే అప్పుడు విష్ణూరు దేశముఖి ఉండేవాడు, రామచంద్రరావు, రామచంద్రారెడ్డి. విష్ణూరు దేశముఖ్ రాపాక, విష్ణూరు దేశముఖ్, విష్ణూరు అంటే వరంగల్ దగ్గర, విష్ణూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అప్పుడున్న దేశముఖులలో కొంచెం కఠినుడు.
కఠినుడు అంటే భయంకరమైన కఠినుడు ఒక మాట చెప్పాలంటే. అతనికి 50 ఎకరాల పొలం ఉండేది, అరెకరం పొలం ఉన్న చిట్టియాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ పొలాన్ని ఆక్రమించుకోవడానికి, అరెకరం పొలాన్ని ఆక్రమించుకోవడానికి అతను ప్లాన్ చేశాడు. అతని కత్తికి ఎదురులేదు ఆ రోజుల్లో రాపాక రామచంద్రారెడ్డి. ఆయన పాపం పేద ఏమంటాను తను పేద ఫకీర్ని, ఆయన ఒక పేద ఫకీర్ వ్యక్తిని ఆయన మర్డర్ చేయడం కూడా జరిగింది ఆ టైంలో. ఒక రకంగా కఠినుడు రాపాక రామచంద్రారెడ్డి. ఇక్కడ దయచేసి మీకు దండం పెడతాను, నన్ను క్షమించండి, క్యాస్ట్ తీసుకోకండి. వ్యక్తిత్వం చూద్దాం, ఇక్కడ క్యాస్ట్కు సంబంధం లేదు. రాపాక రామచంద్రారెడ్డి ఈయన కాలంలో ఈయన జమీందారిగిరిలో బాగా గుర్తుపెట్టుకుంటే చాలా దౌర్జన్యాలు దుర్మార్గాలు జరిగేవి విసునూరులో, ముఖ్యంగా విసునూరు సంస్థానంలో. అంటే వీళ్ళమ్మ ఉండేది జానకమ్మ అని ఉండేదట, జానకమ్మ. ఈ జానకమ్మ ఆ విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి గడి బయట కూర్చుని ఉండేదట. ఎవరైనా ఆ దారెమ్మట వెళ్తుంటే ఈమె చూసి భయపడి పారిపోయేవాళ్ళు. ఎందుకంటే అలాగా ఇబ్బంది పెట్టేదట జనాల్ని ఆ రోజుల్లో, సామాన్య జనాల్ని. ఆ దారెమ్మట ఎవరైనా వెళ్తుంటే, అమ్మా నమస్కారం అమ్మా అని అంటే, అమ్మ అంటావుబే నీ అయ్యకు పెళ్ళానా అనేదట. వామ్మో 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 దొరసానమ్మా దొరసానమ్మా నన్ను క్షమించు అని అంటే, నేను సానినాబే అనేదట. అంటే అంత కఠినాత్మురాలు. జానకమ్మ పేరు మంచి పేరు, కఠినాత్మురాలు. బట్ ఈ విషయాలు నా సొంతగా నేను చెప్పడం లేదు. ఈ విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి కొడుకు క్లాస్మేట్, తెలంగాణ టైగర్గా పిలువబడ్డాడు ఆయన, నల్ల నరసింహులు అని. వారు ఒక బుక్ రాశారు, ఆ బుక్లో ఉన్న మ్యాటర్ నేను మీకు చెప్తా ఉన్నా. నల్ల నరసింహులు తెలంగాణ టైగర్గా పిలువబడ్డారు. ఆ తర్వాత నరేంద్ర అనే మన టీఆర్ఎస్ వ్యక్తిని కూడా, బీజేపీ టీఆర్ఎస్ వ్యక్తిని కూడా ఆయన కూడా తెలంగాణ టైగర్ అన్నారు కదా. నరేంద్ర సార్ని, నరేంద్ర అనే నాయకులు ఉన్నారు కదా, వారిని అన్నారు కదా. తొలుత బీజేపీ తర్వాత వారు టీఆర్ఎస్లోకి వచ్చారు, చనిపోయారు, లేరు కదా నరేంద్ర సార్. సరే, అప్పటి తెలంగాణ టైగర్ నల్ల నరసింహులు. సరే, అది ఇప్పుడు పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరి తరఫున ఎందుకు పోరాడాడు? జనగాం తాలూకా నల్గొండ జిల్లా దొడ్డి కొమరయ్య జులై 4, 1946లో ఎందుకు చంపబడినాడు? ఏ దేశ్ముఖ్ యాంటీగా పోరాడిన రజాకార్ కావడం వల్ల, బి పేద చాకలి స్త్రీ భూమిని కాపాడాలని ప్రయత్నించడం వల్ల, దేశ్ముఖ్ దుండగులను ఓడించడం వల్ల, యుద్ధకాలపు నిర్బంధాలు తిట్లను అధిక బాడుగులను వెట్టిని అడ్డుకోవడం వల్ల అని వచ్చింది ప్రశ్న. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా యాదవ కులానికి చెందిన మన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి పితామహుడని మనం చెప్పచ్చు. తెలంగాణ సాయుధ పోరాటానికి పితామహుడని చెప్పొచ్చు దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య గొర్రెల్ని మేపుకుంటూ, మేకల్ని మేపుకుంటూ తీసుకొచ్చి ఇంటికాడ కట్టేసిన తర్వాత, చాకలి ఐలమ్మ, రజక కులానికి చెందిన చాకలి ఐలమ్మ పరిగెత్తుకుని వెళ్ళి దొడ్డి కొమరయ్యకి చెప్పింది, కొమరయ్య ఇట్లా నా దగ్గరం ఆక్రమించుకోవడానికి వచ్చారు, ఇక్కడ పండినటువంటి ఎవి గల్లా పన్నుని వసూలు చేసుకోవడానికి వచ్చారు, మరి ఎట్లాగా అని అడిగితే, అప్పుడు దొడ్డి కొమరయ్య కమ్యూనిస్టు మహాసభల్లో తిరుగుతూ ఉన్నాడు. దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి వాళ్ళు ఉన్నారు కదా, దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి కృష్ణారావు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళతో పోరాటంలో తిరుగుతూ ఉన్నారు. అప్పుడు వీళ్ళందరితో కలిసి అంటే మళ్ళీ ఈయన కూడా ఉన్నారు, తెలంగాణ తొలి సామాజిక నవల మొదటి నవల ప్రజల మనిషి రాసిన వట్టికోట ఆళ్వార స్వామి, వీళ్ళందరూ కలిసి ఆంధ్ర మహాసభకు జై, కమ్యూనిస్టు మహాసభలకు జై, ఆంధ్ర మహాసభకు జై, కమ్యూనిస్టు మహాసభలకు జై అంటూ విష్ణుడు దేశముఖ రామచంద్రారెడ్డి గడి మీదకు వెళ్ళారు. చిట్యాల అయినమ్మ యొక్క అరెకరం పొలాన్ని కాపాడడానికి నిజం అయితే, అతను అప్పుడు ఎల్జీ బోర్ టవల్ అని కొత్త తుపాకీ తీసుకొచ్చి ఉన్నాడు రామచంద్రారెడ్డి. హైదరాబాద్ నవాబుల దగ్గర కొత్త వస్తువులు ఉండేవి, కార్లని అవని. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్లో నెక్స్ట్ ఏదైనా కొత్త వస్తువు కావాలి అని అంటే అది రామచంద్రారెడ్డి దగ్గరే ఉండేది, అంత మోడర్న్ రామచంద్రారెడ్డి. కొత్త టవల్ బోర్ని తీసుకొచ్చాడు, ఒక తుపాకీని, దాన్ని పెట్టి దొడ్డి కొమరయ్యను కాల్చి చంపాడు ఆ తుపాకీ పెట్టి. ఎవరు? రాపాక రామచంద్రారెడ్డి. చిట్యాల ఐలమ్మ పొలాన్ని కాపాడటానికి వెళ్ళడం వల్ల. అంతేగాని ఈయన రజాగారు కాదు, దేశముఖ్ దుండగులను ఓడించడం వల్ల అంతకన్నా కాదు. వీళ్ళందరూ కలిసి గడి మీదకు వెళ్ళారు, అప్పుడు అతను కాల్పులు జరిపాడు విష్ణుడు దేశముఖ్ రామచంద్రారెడ్డి. ఆన్సర్, పేద చాకలి స్త్రీ భూమిని
కాపాడాలని ప్రయత్నించడం వల్ల ఆయన కాల్పులలో రామ దొడ్డికొమరయ్య గారు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి, రెండవ ఆన్సర్ కరెక్ట్, 11వ దానికి. నెక్స్ట్ 12వ దానికి డ్రైన్ సిద్ధాంతం అని డైరెక్ట్ ఇవ్వచ్చు, సంపద స్రావ సిద్ధాంతం అని డైరెక్ట్గా ఇవ్వచ్చు. దాదాపు నవరోజు చెప్పారు, భారతీయ సంపద అంతా తరలించుకుపోతున్నారు హోమ్ జార్జీల పేరిట, వాళ్ళు ఎక్కడో యుద్ధాలు చేస్తే ఆ యుద్ధాలకైనా ఖర్చు కూడా మన్నెత్తి మీద వేసిరుతున్నారు, అదేమంటే సర్చార్జీలని అందమైన పేరు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు, సంపద మొత్తం తరలిపోతుంది, ఆ డ్రైన్ థీరీ అని చెప్పి ఆయన చెప్పారు. ఇంత గొప్పగా భారతదేశంలో సంపద మరో దేశానికి వెళ్ళిపోవడం వల్ల ఇండస్ట్రియల్ రివల్యూషన్, పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో వచ్చింది అని అడిగితే ఇంగ్లాండ్లో వచ్చింది. చిన్న సింపుల్ బిట్టు, దీనికి ఓ 4-5 పేరాల్లాగా ఒక పెద్ద పేరాల్లాగా క్వశ్చన్ తయారు చేసి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూశాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఎగ్జామినర్, మామూలుగా పెట్టేసే వచ్చింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎక్కడ వచ్చింది, లండన్లో వచ్చింది, బ్రిటిష్లో వచ్చింది. కాబట్టి దీని కారకులు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. సంపద స్రావ సిద్ధాంతం, భారతీయ సంపదను హరించడం, దీని ద్వారా వలసవాదం, ఆ తర్వాత వాణిజ్యవాదం, ఆ తర్వాత సామ్రాజ్యవాదం. వలసవాదంలో కాలనీలు పెడతారు, తయారైన వస్తువులను తీసుకెళ్తారు. వాణిజ్యవాదంలోనేమో ఇక్కడ ముడి సరుకులు తీసుకెళ్ళిపోయి అక్కడ వస్తువులు తయారు చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా తెచ్చి మళ్ళీ మనకమ్మి మన దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని స్వాహ చేస్తారు. ఆ తర్వాత మనం ఆర్థికంగా చిక్కిపోతాం. ఆ తర్వాత సామ్రాజ్యవాదం మనల్ని ఆర్థికంగా ఎప్పుడైతే చిక్కిపోయామో పరిపాలన పరంగా కూడా మనం దెబ్బతింటాం. ఫలితంగా వాళ్ళు మన దేశాన్ని ఇంపీరియలిజం పెట్టి ఆక్రమించుకుంటారు, లుక్ లైక్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ డల్ హౌస్ ఈ కాలంలో. కాబట్టి ఆన్సర్ బ్రిటిష్ వాళ్ళు. ఏది సంపద హరింపు సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి ఇండస్ట్రియల్ రివల్యూషన్ని తెచ్చుకున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఆన్సర్ 4 దాంట్లో బ్రిటిష్ వాళ్ళు. ఆన్సర్ 12వ క్వశ్చన్ ఓఆర్. నెక్స్ట్ 13వ క్వశ్చన్, ఐఎన్ఏ తరపున ఢిల్లీ లో విచారణను ఎదుర్కొన్న వారు కాని వారి క్రింది వారిలో ఎవరని అడగడం జరిగింది. కానివారు ఐఎన్ఏ కూర్చోండి కెమెరామెన్ గారు, ఐఎన్ఏ తరపున ఢిల్లీలో విచారణ గురి కాని వారి క్రింది వారిలో ఎవరని చెప్పి 4 ఇచ్చాడు. అందులో ఏ మాత్రమే అన్నాడు, ఏబి మాత్రమే అన్నాడు, ఏబిసి అన్నాడు, ఏబిసిడీలు అని అన్నాడు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13, దీనికి ఆన్సర్ సెహగల్ని విచారించారు, తిల్లానాని విచారించారు, షానావాజ్ ఖాన్ని విచారించారు, భూల్భాయ్ దేశాయికి సంబంధం లేదు. రఫీ సార్ చెప్తున్నాడు కదా, నమ్మండి అంతే, నమ్మి తీరాలి డోడ్. బాగా గుర్తుపెట్టుకోండి, సెహగల్, లక్ష్మీ సెహగల్, తిల్లానా, షానావాజ్ ఖాన్, వీళ్ళ ముగ్గురిని విచారించారు ఢిల్లీలో ఐఎన్ఏ ట్రయల్స్ తర్వాత. సుభాష్ చంద్రబోస్ చనిపోయిన తర్వాత, చనిపోయారని అనుకున్న తర్వాత ఎక్కడ విచారించారు అంటే ఎర్రకోటలో విచారించారు. కెమెరామెన్ గారు, ఎర్రకోటలో విచారించారు వీళ్ళ ముగ్గురిని, సెహగల్, ఢిల్లానా, షానావాజ్ ఖాన్. భూల్భాయ్ దేశాయికి సంబంధం లేదు ఈ స్టోరీతో. భూల్భాయ్ దేశాయికి సంబంధం లేదు ఈ స్టోరీతో. కాబట్టి ఏ మరియు బి మరియు సి నిజం, డి కాదు. డి అనేది డి ఫర్ ఢిల్లీ, డి కాదు, రైట్? అయితే సెహగల్ అంటే ఎవరు, లక్ష్మీ సెహగల్ రా. అప్పుడు అబ్దుల్ కలాం మీద రాష్ట్రపతికి పోటీ చేశారు చూడండి, లక్ష్మీ సెహగల్, ఆమె రా. సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఏర్పాటు చేసిన ఏకైక లేడీ బెటాలియన్కి, ఉమెన్ బెటాలియన్కి హెడ్, ఝాన్సీ లక్ష్మీబాయి రెంజిమెంట్కి హెడ్ అయిన లక్ష్మీ సెహగల్. ఆ అమ్మను మనం రాష్ట్రపతి చేసుకోలేకపోయాము. ఆ అమ్మ అబ్దుల్ కలాం గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు అబ్దుల్ కలాంకి చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉండే, అందులో అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. బీజేపీ గవర్నమెంట్ ఉండే, వాజ్పేయి గవర్నమెంట్ ఆ టైంలో. లక్ష్మీ సెహగల్ని ఆ తర్వాత మనం రాష్ట్రపతి చేసుకుని ఉంటే బాగుండేదేమో, ఆమె రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అయ్యేవాళ్ళం. ఆ తర్వాత ఆమె చనిపోయారనుకోండి, రీసెంట్ అంటే కొన్ని ఏళ్ల క్రితం ఆమె చనిపోయారు. సరే, ఏది ఏమైనా ఐఎన్ఏ తరపున ఢిల్లీ ఎర్రకోటలో విచారణకు గురైంది ఎవరనంటే లక్ష్మీ సెహగల్, ఢిల్లానా, షానావాజ్ ఖాన్, బట్ నాట్ భూల్భాయ్ దేశాయ్. ఏబిసిలు నిజం. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14, అంటూ ద లాస్ట్, గాంధీపై బాగా ప్రభావం చూపి ఆయన గుజరాత్లోకి అనువదించిన అంటూ ది లాస్ట్ ఎవరి పుస్తకం? చెప్పుకోకూడదు, కానీ చెప్పుకోకూడదేమో, చెప్పుకోవచ్చు అంటారా, చెప్పనా, నా సొంత డబ్బా అనుకుంటారా, డబ్బా అనుకుంటారేమో, నాకు అది భయం వేస్తుంది. గాంధీ మీద నేను లాస్ట్ వీడియో చేశానా, గాంధీజీ మీద, పోయిన మండే అనుకుంటా, పోయిన మండేనే లాస్ట్ వీడియో చేశానా. ఈరోజు 27/5/2019, 26 కదా ఈరోజు, 26/5/2019 ఈరోజు.
ఇది మండే, పోయిన మండే రోజు చేశాను నేను వీడియో గాంధీ మీద, ఒక 35-40 మినిట్స్ వీడియో చేశాను. అందులో నేను ఆ వీడియోలో ఈ పాయింట్ నేను ఖచ్చితంగా చెప్పాను. ఒకసారి ఇప్పుడు ఈ వీడియో కాక దీని కింద ఉన్న క్రితం పోయిన మండే చేసిన వీడియో ఒకసారి చూడండి. నేను చెప్పలేదంటే అప్పుడు అడగండి, రఫీ సార్ చెప్పలేదంటే అప్పుడు అడగండి. నేను చెప్పింది రావడం జరిగింది. అంటే నేను ఆ 40 మినిట్స్ వీడియో చేశాను. ఆ వీడియోలోది గాంధీ గారి మొత్తం మీద ఒకే ఒక ప్రశ్న అడిగారు, గాంధీ థాట్స్ మీద. ఆ ఒక ప్రశ్న మనం చెప్పిన వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. అదేరా జాన్ రస్కిన్ రాసినటువంటి అంటూ ది లాస్ట్ అనే దాని నుంచి మహాత్మా గాంధీ తన సిద్ధాంతాలను, సత్యాగ్రహం, అహింస ఇలాంటి సిద్ధాంతాలను తీసుకున్నారు అని చెప్పి ఆ రోజు వీడియోలో నేను చెప్పా, చక్కగా చెప్పా. అన్ టు ది లాస్ట్ రిటర్న్ బై జాన్ రస్కిన్, జాన్ రస్కిన్ అని ఆ రోజు చెప్పాను నేను. కాబట్టి దీనికి ఆన్సర్ అన్ టు ది లాస్ట్ జాన్ రస్కిన్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 19, ఇది చాలా వెరైటీగా అడిగారు. ఉద్యమం అడిగారు, ఉద్యమం చేసిన నాయకుడిని అడిగారు. ఉద్యమం అడిగారు, ఉద్యమం చేసిన లీడర్ని అడిగారు. ఉద్యమం అడిగారు, ఉద్యమం చేసిన లీడర్ని అడిగారు. ఇందులో కుల ఉద్యమాలు కానివేవి అని అడిగారు. ఈ క్వశ్చన్ 19వ క్వశ్చన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 1, నిన్న సండే 26వ తారీఖు, ఈరోజు 27 కదా, సారీ ఈరోజు 27, 26 సండే రోజు జరిగిన, నిన్న జరిగిన ఎగ్జామ్లో సత్యశోధక్ సమాజ్ మహారాష్ట్రలో ఇది కుల ఉద్యమాలు చేసింది, కుల వ్యతిరేక ఉద్యమాలు చేసింది. ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడులో కుల వ్యతిరేక ఉద్యమాలు చేసింది. గదర్ ఇది పంజాబ్కి చెందింది. బిజోలియా మూమెంట్ రాజస్థాన్. అంటే వీటిల్లో ఈ క్రింది వారిలో కుల ఉద్యమాలకు కారణమైనవి అని అడిగారు. సత్యశోధక్ సమాజం కుల ఉద్యమాల మీద పోరాటం చేసిందే, ఎవరు చేశారు? జ్యోతిరావు బాపులే గారు, మహాత్మా. ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడు, ఇది కూడా కుల ఉద్యమాల మీద, కులానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలే. గదర్ ఉద్యమం కుల ఉద్యమం కాదు కదా, క్యాస్ట్ మూమెంట్ కాదు. గదర్ ఉద్యమం అది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. దర్శి చెంచయ్య ఆంధ్ర తరఫున పాల్గొన్నారు. గదర్ ఉద్యమం మీ అందరికీ తెలుసు, చాలా భారీ ఉద్యమం జరిగింది. ఇది 1911-13 టైంలో. బిజోలియా మూమెంట్ రాజస్థాన్లో జరిగింది, నిజమే. ఇది కుల ఉద్యమం కాదు, ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్ మూమెంట్, ఇట్స్ ఎ పీసెంట్ మూమెంట్, ఇట్స్ ఎ ప్యూర్లీ పీసెంట్ మూమెంట్. కుల ఇది రైతు ఉద్యమం, ఫార్మర్స్ ఉద్యమం. హక్కుల కోసం పోరాడారు, తమ వసతుల కోసం, సౌకర్యాల కోసం పోరాడారు, కనీస సౌకర్యాల కోసం పోరాడారు. బిజోలియా మూమెంట్ రాజస్థాన్, గదర్ మూమెంట్ ఫ్రీడమ్ మూమెంట్. కాబట్టి కుల ఉద్యమాలు ఏంట్రా అంటే, సత్యశోధక్ సమాజ్ మహారాష్ట్రలో, ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడు, ఈ రెండు కుల ఉద్యమాలు. దట్స్ వై ఆన్సర్ ఏ అండ్ బి. 19వ దానికి ఆన్సర్ ఏ అండ్ బి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16, చాళుక్య విక్రమాదిత్య ఆరు సిక్స్ ఆస్థానంలోని విఘ్నేశ్వర రచించిన మితాక్షర వ్యాఖ్యానంకి ఆధారం ఏంటి అని అడిగారు. ఆన్సర్ మీ అందరికీ తెలిసిందే, యజ్ఞావల్కుడు న్యాయశాస్త్రంపై. యజ్ఞావల్కుడు, మనువు, కాత్యాయనుడు, పరాశరుడు, గౌతముడు వీళ్ళందరూ ప్రాచీన ధర్మాన్ని చెప్పిన వాళ్ళు భారతదేశంలో. అదేరా న్యాయాన్ని చెప్పిన వాళ్ళు మనువు, యజ్ఞావల్కుడు, గౌతముడు, ఆపస్తంభుడు, ఆ తర్వాత వచ్చి పరాశరుడు, కాత్యాయనుడు, నారదుడు. దీస్ ఆర్ ఆల్ లా బుక్స్ ఇన్ ఇండియా, ఏన్షియంట్ లా బుక్స్, ఏన్షియంట్ ఇండియన్ లా బుక్స్. ఇన్ దీస్ ఏ బుక్ చాళుక్యుల కాలంలో విజ్ఞానేశ్వరుడు మితాక్షర వ్యాఖ్యానం రాసిండు, అదొక న్యాయ గ్రంథం, దీనికి ఆధారమైన బుక్ ఏది అని అడిగారు. కామెంటరీ బుక్ ఏదని అడిగారు. ఆన్సర్ యజ్ఞావల్క స్మృతి, యజ్ఞావల్కుడు రాసింది. ఇన్ ది పీరియడ్ ఆఫ్ లేటర్ ఆర్యన్స్ ఇన్ ఇండియా, ఏది యజ్ఞావల్క స్మృతి రిటర్న్ బై యజ్ఞావల్క, గుర్తుపెట్టుకో. దాని ఆధారంగానే చాళుక్య ఆరవ విక్రమాదిత్యుడి కాలంలో విజ్ఞానేశ్వరుడు మితాక్షర వ్యాఖ్యానం రాశాడు. ఇట్స్ ఏ న్యాయ గ్రంథం, దీనికి ఆధారం యజ్ఞావల్క స్మృతి. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 16 పూర్తయింది. 16వ క్వశ్చన్ పూర్తయింది. ఇప్పుడు 17,
పదిహేడవ క్వశ్చన్, సరిగ్గా జతపరచబడనిది, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇందులో పాహ్యాను రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చాడు, నిజమే. హుయాన్ సాంగ్ హర్షుడి కాలంలో వచ్చాడు, నిజమే. మెగస్థనీస్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో, అశోకుడి తాత కాలంలో వచ్చింది, నిజమే. ఇత్సింగ్ అశోకుడి కాలంలో కాదు. ఇత్సింగ్ ఎప్పుడో మిడివల్ ఇండియాలో వచ్చాడు, రాజపుత్రుల పీరియడ్లో వచ్చాడు. ఇత్సింగ్ అశోకుడి కాలంలో కాదు. దట్స్ వై ఆన్సర్ ఇత్సింగ్ అశోక నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, రెస్ట్ ఆఫ్ 3 కరెక్ట్లీ మ్యాచ్డ్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 18, సరిగ్గా ఈ సేమ్ ఒక్కోసారి ఏం చేస్తున్నాడంటే ఒకే స్వభావం కలిగిన ప్రశ్నలు రెండు రెండు ఇచ్చేస్తున్నాడు వరుస వెంబడి. ఒకే స్వభావం కలిగిన ప్రశ్నలు హిస్టరీలో నేను గమనించింది అదే. విరూపాక్షాలయం ఎక్కడుందని అడిగారు, విరూపాక్షాలయం కరెక్ట్లీ సరిగ్గా ఇవ్వనిది అని అడిగారు క్వశ్చన్ నెంబర్ 18లో. ఖాండవీయ మహాదేవాలయం ఖజరాహో కరెక్టే, మధ్యప్రదేశ్. లింగరాజు భువనేశ్వర్, లింగరాజు దేవాలయం భువనేశ్వర్లో ఉంది ఒరిస్సాలో, ఇది కరెక్టే. మహాబోధి దేవాలయం బుద్ధగయలో ఉంది బీహార్లో, ఇది కూడా కరెక్టే. బట్ విరూపాక్ష టెంపుల్ హంపిలో ఉంది, తిరువనంతపురంలో లేదు. విరూపాక్ష టెంపుల్ అని, విఠలస్వామి టెంపుల్ అని, ఇవన్నీ విజయనగర కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాలకి తిరువనంతపురానికి, కేరళకి సంబంధం లేదు, కర్ణాటకకి సంబంధం ఉంది. దట్స్ వై సరిగ్గా ఇవ్వనిది అంటే విరూపాక్ష ఈజ్ ఇక్కడ తిరువనంతపురం, ఇట్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆ తర్వాత 19వ క్వశ్చన్, మద్యపాన నిషేధం చేసిన ఆయన, మార్కెట్ సంస్కరణలు చేసిన ఆయన, అలానే వ్యభిచారాలకి అత్యాచారాలకి కఠినమైన శిక్షలు, రాళ్లతో కొట్టి చంపించిన ఆయన అయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరన్నా అడిగారు, ఆన్సర్ అలావుద్దీన్ ఖిల్జీ. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మద్యపాన నిషేధం, అత్యాచారాలు చేసిన వారిపై కఠిన శిక్షలు, ఈ రెండు పక్కన పెడితే మార్కెట్ సంస్కరణలు అంటే ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు మీరంతా, అలావుద్దీన్ ఖిల్జీ అని. ఇది చాలా బేసిక్ క్వశ్చన్, చాలా చాలా బేసిక్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ 20, చిష్టి సిల్సిలాలో ప్రసిద్ధి పొందిన సూఫీ సన్యాసి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 20లో కెమెరామెన్ గారు, చిష్టి సిల్సిలా. మనకి సూఫీ అనే ఉద్యమం మొదలైంది 8వ శతాబ్దంలోనే మొదలైంది. షేక్ మొయినుద్దీన్ చిష్టి, సలీం చిష్టి అని ఫేమస్ వీళ్ళు. అజ్మీర్ కేంద్రం, చిష్టి శాఖ. అయితే ఈ చిష్టి శాఖలో ఇక్కడిచ్చిన నలుగురిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు, సూఫీ బాబా ఎవరు అని అడిగారు. ఆన్సరు బాగా గుర్తుపెట్టుకోండి, షేక్ జేసు దరాజ్, కర్ణాటక. ఈయన ఆ బీదర్ వైపు వీరి యొక్క పెద్ద దర్గా ఉంది, వీరి సమాధి ఉంది, సమాధిని దర్గా అంటారు. దర్గాకి చేసే ఉత్సవాలని ఉరుసు ఉత్సవాలు అంటారు, అక్కడ పాడే పాటల్ని ఖవాలీలు అంటారు. మనకి తెలంగాణ కర్ణాటక దర్గాలు ఎక్కువ, అసలు సౌత్ ఇండియాలోనే దర్గాలు ఎక్కువ. దర్గా ఉంది అంటే అది సూఫీ సన్యాసి యొక్క సమాధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చాలా మహిమాన్విత కలిగిన వాళ్ళు, దర్గాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ దర్గాల దగ్గరికి వచ్చి వెళ్తుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది కాబట్టే వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ మహానుభావులలో ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్, చిష్టి సిల్సిల, సిల్సిల అంటే సంప్రదాయం, సిల్సిల అంటే వారసత్వం, వారసత్వం కాదు వంశ, వాళ్ళ పరంపర. అందులో సిల్సిల అంటే పరంపర. చిష్టి సిల్సిలలో ప్రసిద్ధి పొందిన సూఫీ సన్యాసి ఎవరని అడిగారు. ఆన్సర్ షేక్ జేసు దరాజ్, సౌత్ ఇండియా, కర్ణాటక. తర్వాత బహావుద్దీన్ జకారియా, షేక్ సదరుద్దీన్ ఆరిఫ్, వీళ్ళు సుహ్రావర్ది అనే సూఫీ శాఖకు చెందిన వాళ్ళు, చిష్టికి చెందిన వాళ్ళు కాదు. సుహ్రావర్ది అనే శాఖకు చెందిన వాళ్ళు, దే ఫ్రమ్ నార్త్ ఇండియా. చిష్టి శాఖ అజ్మీరు, ఢిల్లీ. హజరత్ నిజాముద్దీన్ ఔలియా ఎక్స్ప్రెస్ కూడా ఒకటి వెళ్తుంది, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అని ఢిల్లీకి. నిజాముద్దీన్ ఔలియా కూడా చిష్టి శాఖకు చెందిన వారే, వారు కూడా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ షేక్ జేసు దరాజ్ ఆన్సర్ పెట్టాలి. ఇక ఇక్కడ బహుద్దీన్ జకారియా, షేక్ సదరుద్దీన్ ఆరిఫ్, వీళ్ళిద్దరూ గుర్తుపెట్టుకుంటారా, చెల్లెలు తమ్ముళ్ళు. సుహ్రావర్ది సూఫీ శాఖకు చెందిన వాళ్ళు, చిష్టికి కాదు. ఇక నూరుద్దీన్ రిషి అనే ఆయన, రిషియా అనే సూఫీ శాఖకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ షేక్ జేసు దరాజ్, క్వశ్చన్ నెంబర్ 20కి. నెక్స్ట్ 21, 1930 మొదటి గుండ్రబల లండన్లో ఎందుకు జరిగింది? మొదటి గుండ్రబల మీన్స్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు లండన్లో జరిగాయి? 30లో మొదటిది, 31లో రెండోది, 32లో మూడోది. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కండక్టెడ్ ఇన్ లండన్ ఇన్ ద టైమ్ ఆఫ్ రామ్సే మ్యాక్డొనాల్డ్. వై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కండక్టెడ్ ఇన్ లండన్,
నెంబర్ వన్ రాజ్యాంగ చర్చల కొరకు, భారతదేశపు రాజ్య భారతదేశానికి రాజ్య హోదా ఇవ్వడానికి, దేశ సైనిక విచారణకు అధికారాన్ని ఇవ్వడానికి. నేను మీకు ఎన్నిసార్లు చెప్పా క్లాసులో, ఎన్నిసార్లు చెప్పాను, మూడు గుండ్రపాల సమావేశాలు జరగడానికి ప్రధాన కారణం భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాయడానికి. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి కాబట్టి, ఆ రాజ్యాంగ పరిషత్లో భారతదేశంలోని వివిధ కులాల మతాల చెందిన రేషియోలను బట్టి వాళ్ళను ఎన్నుకొని, తద్వారా అందరికి సామాజిక ఫలాలు అందేటట్టు రాజ్యాంగాన్ని రాయడానికి ప్రతి వర్గానికి చెందిన వాళ్లను గుండ్రపల సమావేశాలకి పిలిచారు. రాజ్యాంగం రాయడం కోసమే పిలవడం జరిగింది. వివిధ వర్గాల నైష్పత్తిక ప్రాధాన్యం కోసరం రకరకాల అంబేద్కర్ గారిని, గాంధీ ఫస్ట్ దానికి వెళ్ళలేదనుకోండి, అంబేద్కర్ గారిని, జిన్నాని, అలానే సిక్కు పార్టీ వాళ్ళని, ఇండియన్ హరిజన్ పార్టీ వాళ్ళని, ఇలా 17 పార్టీలను వాళ్ళు పిలిచారు. పిలవడానికి కారణం భారతదేశానికి ఒక రాజ్యాంగం రాయడానికి, రాజ్యాంగ చర్చలు జరపడానికి. ఆన్సర్ ఆన్సర్ ఈజ్ 1, క్వశ్చన్ నెంబర్ 21. 1930 మొదటి గుండ్రపల ఎందుకు జరిగింది అంటే రాజ్యాంగ చర్చల కోసం జరిగింది. ఆన్సర్ నెంబర్ 1 రైట్. ఇక తర్వాత 22, పృథ్వీని ఘోరి ఓడించడానికి కారణమేంటి? మొదటిగా అన్నాడు అనేది మీరు ఇంగ్లీష్లో చూడండి. మొదటిగా అంటే ప్రాథమికంగా అని అర్థం వస్తుంది. ప్రాథమికంగా పృథ్వీరాజుని ఘోరి ఓడించడానికి కారణం అంతే తప్ప మొదటిగా కాదు. అంటే మొదటేమో మన పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరిని ఓడించాడు, మొదటి తరైన్ యుద్ధం అంటారు 1191. ఆ తర్వాత మళ్ళీ జయచంద్ర మళ్ళీ ఘోరి కలిసి పృథ్వీని ఓడించారు, రెండవ తరైన్ యుద్ధం. ఆ తర్వాత యుద్ధం అవగానే భారతదేశంలో ఘోరి ఇస్లాం రాజ్యాన్ని, ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. ముస్లిం కింగ్డమ్ స్టార్ట్ అయింది భారతదేశంలో ఈ యుద్ధం సెకండ్ తరైన్ వార్ తర్వాత. కాబట్టి ఇక్కడ పృథ్వీని ఘోరి ఓడించడానికి కారణం ప్రాథమికంగా, మొదటిగా అనేది ట్రాన్స్లేషన్ తప్పు చేశారు, ప్రాథమికంగా అనేది అక్కడ. మొదటిగా అంటే మళ్ళీ మీరు మొదటి యుద్ధంలో కదా ఏది పృథ్వీని ఘోరి ఓడించింది, పృథ్వీని ఘోరి ఓడించింది మొదటి యుద్ధం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పృథ్వీని ఘోరి ఓడించడానికి కారణం ఒకటి తురుష్కుల యుద్ధ నైపుణ్యాలు, రెండు గన్ పౌడర్, మూడు తురుష్కులు పెద్ద పెద్దగా హో 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 అని నినాదాలు చేయడం, మూడు గెరిల్లా యుద్ధ పద్ధతులు. గెరిల్లా యుద్ధ పద్ధతులు ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి. 22 ఆన్సర్ ఈజ్ తురుష్కుల యుద్ధ నైపుణ్యాలు, తురుష్కుల వార్ టెక్నాలజీ, వార్ టెక్నాలిటీ, టెక్నాలజీ వార్ టెక్నికల్స్, వార్ టెక్నాలజీ. వాళ్ళ యుద్ధ నైపుణ్యాలు మన నైపుణ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. వాళ్ళు గుర్రాలు, వాళ్ళు ఒక ప్లాన్ గీసి యుద్ధాలు చేస్తారు, మనమేమో సంప్రదాయపరమైనటువంటి యుద్ధాలు, బాణాలు, వీటితో మనం యుద్ధం చేస్తాం. మనం బాణం వేయాలంటే నేల మీద మోకాలాంచి మనం బాణం వేయాలి. ఒకవేళ యుద్ధం జరుగుతున్నప్పుడు వర్షం కురుస్తుంటే ఈ మోకాళ్ళు నేల మీద ఆగదు, అలాంటప్పుడు బాణం ఎలా వేస్తాం? అంటే ఇలా రకరకాలైనవి, మనం సూర్యుడు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం చేస్తాం, అధర్మ యుద్ధం చేయం. కానీ వాళ్ళు అధర్మ యుద్ధం చేస్తారు. పైగా వాళ్ళకి వాళ్ళ ఆర్మీలో హై టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. తురుష్క విలుకాండ్రు చాలా ఫేమస్, వాళ్ళు యుద్ధాలు బాగా చేస్తారు. అందువల్ల తురుష్కుల యుద్ధ నైపుణ్యాల వల్ల పృథ్వీని ఘోరి ఓడించాడు రెండవ తరైన్ యుద్ధంలో 1192. కాబట్టి ఆన్సర్ యుద్ధ నైపుణ్యాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, థర్డ్ పానిపట్ వారు ఎవరెవరికి జరిగింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆమశాబ్దాలి వర్సెస్ మరాఠాలు, ఆమశాబ్దాలి వర్సెస్ మరాఠాలు. ఆమశాబ్దాలి అనక బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అది పెద్ద చరిత్ర అవుతుంది ఇప్పుడు చెప్తే. ఆమశాబ్దాలి వర్సెస్ మరాఠీలు ఇస్ కూడా థర్డ్ పానిపట్ వారు. ఈ యుద్ధం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక దెబ్బకి రెండు పిట్టాలని నేలరాల్చారు. 1 shot విత్ 2 birds, ఒకటేమో మరాఠాస్, ఇంకోటే మొగలాయిస్, ఇద్దరు కూడా మట్టి కరిచారు యుద్ధం వల్ల. ఆమశాబ్దాలని అడ్డం పెట్టుకుని చేతికి మట్టి అంటకుండా బ్రిటిష్ వాళ్ళు తమ కఠినమైన శత్రువులైన మొగలుల్ని, మరాఠాలని వేసేశారు థర్డ్ పానిపట్ వార్లో. ఆమశాబ్దాలని అడ్డం పెట్టుకుని ఆ తర్వాత ఆమశాబ్దాలని కూడా పంపించేశారు బ్రిటిష్ వాళ్ళు. థర్డ్ పానిపట్ వార్ వల్ల బ్రిటిష్ వాళ్ళకి ప్లస్ ఏంటంటే భారతదేశంలో వాళ్ళని ఎదుర్కొనే బలమైన ఇద్దరు శత్రువులైన మొఘలాయిలు, మరాఠాలు అస్తమించిపోయారు థర్డ్ పానిపట్ వార్లు. ఇకపైన బ్రిటిష్ వాళ్ళ కత్తికి భారతదేశంలో ఎదురు లేకుండా పోయింది. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 24, 1565 తల్లికోట యుద్ధం ఎవరి మధ్య జరిగిందని అడిగారు. 1565 తల్లికోట వార్ లేదా రాక్షసి తంగడి వార్ లేదా బన్నిహట్టి వార్, బన్నిహట్టి వార్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరెవరి మధ్య జరిగిందని అడిగారు. ఆన్సర్ విజయనగరం అండ్ బహుమనీలు,
బహుమనీయులని ఇయ్యలేదు కదా సార్ అని మీరే కంగారు పడకండి. దక్కని సుల్తాన్లు అంటే బహుమనీయులే కాబట్టి బీదరు, బీరాబు, అహ్మద్నగర్, గోల్కొండ, బీజపూర్ ఈ ఐదు కలిపితే బహుమనీయులు. బహుమనీయులు మీన్స్ దక్కని సుల్తాన్లు. వీరికి విజయనగరానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరిగింది. అదే తల్లికోట యుద్ధం 1565. ఈ యుద్ధంలో విజయనగరం ఓడిపోయింది, బహుమనీయులు గెలిచారు. ఆ తర్వాత 25 భస్కరియా తెలుగులో యుద్ధం చూడగానే టస్కరియా, టీ టమాటాలో టీ టస్కరియా అని అనుకునే ప్రమాదం ఉంది. టస్కరియా కాదు, బాంబేలో బి భస్కరియా తురుష్కులను తన ఆర్మీలో చేర్చుకున్న రాజపుత్ర రాజవరు. భస్కరియా ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న రాజపుత్ర రాజవరు. ఇది కొంచెం డౌట్ ఉంది నాకు కూడా. అయితే నేను పరిశీలన చేసినటువంటి అంశాల ప్రకారం రాణా కుంభ అని మీరు ఆన్సర్ చేసుకోండి. రాణా కుంభ ఆన్సర్ ఈజ్ రాణా కుంభ. 25 నెక్స్ట్ 26 మధ్య దక్కన్లో దేశ్ముఖ్ అనే గ్రామాధికారి దీనికి కారకుడు. 26 క్వశ్చన్ కెమెరామెన్ గారు, ఇంకొక 5 ఉన్నాయి. మన పిల్లలు చాలా సీరియస్గా ఆన్సర్లు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పాల్సిన కర్తవ్యం ధర్మం యాజ్ ఏ హిస్టరీ లెక్చరర్గా నా మీద ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. 26 ప్రశ్న, మధ్య దక్కన్లో దేశ్ముఖ్ అనే గ్రామాధికారి దేనికి కారకుడు? రైతు నుంచి పన్ను వసూలు, కోశాగారంలో జమ. 2 స్థానిక అధికారుల నుంచి చౌత్ వసూలు. 3 సైనిక సమీక్ష. 4 వ్యాపారవేత్తలపై నిఘా. ఇక్కడ ఆన్సర్ ఈజ్ వ్యాపారవేత్తలపై నిఘా కరెక్ట్ కాదు, సైనిక సమన్వయం ఇది కరెక్ట్ కాదు, స్థానిక అధికారుల నుంచి చౌత్ వసూలు ఇది కరెక్ట్ కాదు, రైతు నుంచి పన్ను వసూలు చేసి ఎవరైతే పాలకుడు ఉంటారో వాళ్ళ కోశాగారంలో జమ చేయాలి. దేశ్ముఖ్, దేశ్ పాండే, పటేల్, పట్వారి ఇలాంటి సిస్టమ్స్ తెలంగాణలో మధ్య దక్కన్లో బాగుండేవి. దక్కన్ పీఠభూమిలో తెలంగాణలో హైదరాబాద్లో ప్రధానంగా ఈ దేశ్ముఖ్లు అనేవాళ్ళు క్రియేటెడ్ బై నిజాం నవాబ్. ఈ దేశ్ముఖ్లు ఏం చేసేవాళ్ళు అంటే పన్ను వసూలు కోసం అపాయింట్ కాబడ్డారు. వీళ్ళు పన్ను వసూలు చేసి తమ పరగణాలో కొంత మొత్తాన్ని నిజాంకి కోశాగారం, నిజాంకి కొంత మొత్తం కాదు వసూలైన పన్ను మొత్తం నిజాంకి ఇవ్వాలి. దీనినే పేష్కుష్ అంటారు, పేష్కుష్ అంటారు, పిఈఎస్హెచ్ కేయుఎస్హెచ్. ఇచ్చినందుకు గాను నిజాం వీళ్ళకి యాక్చువల్లీ జీతాలు ఇవ్వాలి. జీతాల కోసం అపాయింట్ అయినోడే దేశ్ముఖ్లు. ఇది తొలి దశలో ఫస్ట్ దశలో. కాలగమనంలో ఏమైందంటే దేశ్ముఖ్లే నిజాంకి కొరకరాని కొయ్యగా తయారై రైతులు పన్నులు కట్టకపోతే వాళ్ళ భూములు లాక్కొని వందలాది వేలాది ఎకరాలకి అధిపతులై ఆ తర్వాత 95% భూమి తమ చేతుల్లోకి తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటానికి కారకులయ్యారు, తెలంగాణలో భూదాన ఉద్యమానికి కారకులయ్యారు, తెలంగాణలో భూ సంస్కరణలకి కారకులయ్యారు ఈ దేశ్ముఖ్లు అనే జమీందారులు. కాబట్టి ఆన్సర్ ఇస్ రైతు నుంచి పన్ను వసూలు చేయాలి, తద్వారా ఏ ప్రభుత్వం పాలిస్తుందో ఆ ప్రభుత్వాన్ని కోశాగారంలో భద్రం చేయాలి. దీనికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 3 ఉద్యమాలు రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 రైతు నుంచి పన్ను వసూలు మరియు సమస్త కోశాగారంలో జమ చేయడం. క్వశ్చన్ 27 బాంబే టు ఠాణా ఫస్ట్ రైలు, ఇది ఎవడైనా చెప్తా ఆన్సర్ పెడతారు. ఈజీ క్వశ్చన్. 1853 దీనికి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 1853 తొలి రైల్వే లైన్. ఆ తర్వాత 4 గవర్నర్ జనరల్స్ని ఇచ్చాడు వరుస క్రమంలో పెట్టండి వీళ్ళని అన్నాడు. కాబట్టి మొట్టమొదటిది వారన్ హేస్టింగ్స్, తర్వాత కార్నవాలిస్, తర్వాత వెల్లస్లీ, లాస్ట్లో బెంటింగ్. వారన్ హేస్టింగ్స్ 1772 1785 ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్, కార్నవాలిస్ 1786 1793, వెల్లస్లీ 1798 1805, బెంటింగ్ 1828 1835. దట్స్ వై క్రొనలాజికల్ ఆర్డర్ వారన్ హేస్టింగ్స్ దెన్ కార్నవాలిస్ దెన్ వెల్లస్లీ దెన్ బెంటింగ్. ఇది వరుస క్రమం. క్వశ్చన్ 28 క్వశ్చన్ 29 మళ్ళీ ఇలాంటిదే ఇచ్చాడు. ఇందాక నేను మీకు చెప్పా ఒక తరహా క్వశ్చన్ ఇస్తే ఒక రకమైన స్వభావం కలిగిన ప్రశ్న ఇస్తే మళ్ళీ అదే రకమైన అదే యాటిట్యూడ్ ఉన్న క్వశ్చన్ ఇస్తున్నాడు. 2 గుప్తరాజుల్ని అడదిడ్డంగా ఇచ్చి వరుస క్రమంలో పెట్టండి అన్నాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సముద్రగుప్త కొడుకు, 2 చంద్రగుప్త. సముద్రగుప్తుడికి 2 కొడుకులు, రామగుప్త, 2 చంద్రగుప్త. రామగుప్త డమ్మీ ఫెలో అందువల్ల 2 చంద్రగుప్తుడు రాజయ్యాడు సముద్రగుప్తుడి తర్వాత. కాబట్టి సముద్రగుప్తుడు ఫాదర్, వారి తర్వాత వచ్చింది 2 చంద్రగుప్తుడు, వారి తర్వాత వచ్చింది కుమారగుప్తుడు, కుమారగుప్తుడు తర్వాత వచ్చినాడు స్కందగుప్తుడు. స్కందగుప్తుడి మీద హూనులు దండయాత్ర చేసి గుప్తరాజ్యాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సముద్రగుప్త, 2 చంద్రగుప్త, కుమారగుప్త, స్కందగుప్త. కుమారగుప్త మీకు తెలుసు నలంద యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి గుప్తరాజు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా చూడండి, సముద్రగుప్తుడు
చంద్రగుప్తుడు రెండు, సముద్రగుప్త రెండో చంద్రగుప్త, దెన్ కుమారగుప్త, దెన్ స్కందగుప్త, క్రొనలాజికల్ ఆర్డర్లో. రైట్, లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, బాణ కవి బాణుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? హర్షుడి ఆస్థానంలో ఉన్నాడు. ఇది సింపుల్ బిట్, ఈజీ బిట్, చాలా సింపుల్. బాణుడు హర్షుడి ఆస్థానంలో ఉన్నాడు, బాణుడు హర్షుడి ఆస్థానంలో ఉన్నాడు. రైట్, కాబట్టి ఇప్పటి వరకు మీరు కీ విన్నారు. 30 ప్రశ్నలకి 30 కరెక్ట్ జవాబులు చెప్పాము. ఒకసారి మీరు పెట్టిన ఆన్సర్లు బేరీజ్ వేసుకోండి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి బేరీజ్ వేసుకుని చూడండి. నాకు తెలిసి మీరు చాలా వరకు ఈ క్వశ్చన్స్కి మీరు చాలా వరకు 30 క్వశ్చన్లు అనుకోండి, కనీసం 22 ఇంచుమించు 22-23 వరకు మీరు ఈ పేపర్ని ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా ఉన్నాయి కదా, నా తరపు నుంచి నేను ఈజీగా ఉన్నాయి అంటలే, మీ తరపు నుంచే, మీ కళ్ళతోనే, మీ మైండ్తోనే నేను చెప్తున్నా. ఈ పేపర్ కొద్దిగా పర్వాలేదు, ఇక పాలిటీ అదరగొట్టాడు, పాలిటీ జాగ్రఫీ కూడా అదరగొట్టాడు. మిగతా పేపర్లు కూడా నేను చూడాల్సి ఉంది, చూస్తున్నాను, చూసి రేపు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో, రేపు ఇదే టైంలో ఒక వీడియో పెడతాను, కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చెబుతూ ఒక వీడియో రేపు పెడతాను కట్ ఆఫ్. అయితే నేను కూడా ఈ రోజంతా జన పరిశీలన జరపాలి కదా, ఎట్టబడితే అట్ట కట్ ఆఫ్ చెప్పకూడదు కదా, దట్స్ వై. కాబట్టి ఇవి 30 బిట్లు రాచిను, 30 ఆన్సర్లు చేశాను. ఇవి జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఆన్సర్లు చేసుకుంటా పోండి. రైట్, ఈ వీడియోని వింటా ఉండండి, షేర్ చేయండి మన పిల్లలకి. రేపు కీ వాళ్ళు ఎలా ఇస్తారో చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ మనం మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. 30 బిట్లు సోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, మీరేం వరీ కావద్దు. అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, నేను వీలు వెంబడి మీ కామెంట్లకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇట్లాగే నా నుంచి చాలా వీడియోలు వస్తుంటాయి. ఇంకో విచిత్రం ఏంటంటే, మనం వీడియో చేస్తే ఖచ్చితంగా అందులో ప్రశ్నలు వస్తాయి, అందులో డౌట్ లేదు. దానికి ఉదాహరణ గాంధీ వీడియో. గాంధీ వీడియో చేశాము, ఒకే ఒక్క వీడియో, ఆ వీడియోలో నుంచి జాన్ రస్కిన్ వచ్చింది, అంటూ ది లాస్ట్ బుక్ రాసింది, గుజరాతీలో గాంధీ ట్రాన్స్లేషన్ చేశాడు, ఆ బుక్ అంటే గాంధీకి ఇష్టమని. కాబట్టి నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి, చూస్తుండండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ కూడా చేయండి, మన పిల్లలు కూడా ఉపయోగపడతాయి. రేపు ఏదైనా కీ తప్పు వస్తే సోర్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు మళ్ళీ లింక్ ఇచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ డే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ హిస్టరీ రఫీ సార్ని, మీ చరిత్ర రఫీ సార్ని థ్యాంక్ యూ వెరీ మచ్ రా, థ్యాంక్ యూ.